ప్రైజ్ లార్డ్. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు యొక్క పాద సన్నిధిలో చేరి ఉంటున్నాము. మీరంతా బాగున్నారా? ప్రభు మహాకృపను బట్టి మీరంతా కూడా బాగున్నారని నమ్ముతున్నాం. ఇదిన పాఠం కొరకై ప్రభు వైపు చూద్దాం. యాక్చువల్గా ఈరోజు సంఘ ప్రార్థన అడుగుట. సంఘ ప్రార్థన అంటే కలిసి ప్రార్థించటం, ఐక్యతతో, ప్రేమతో, సమాధానంతో, ఏక మనసుతో కలిసి ప్రార్థించటం, ఒకరి భారంలో ఒకరు భరించుకొని ప్రార్థించటం, ఇదే సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప బలం గ్రహించిన వారమై ప్రార్థించాలి. ఇక ఈ దినాల్లో సంఘాల్లోకి వెళ్ళలేము. కరోనా భయంకరంగా విజృంభిస్తూ ఉంది. ఎంతోమంది చనిపోయినారు, ఎంతోమంది నిరాశ్రయులు అయిపోయినారు, ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. ఇట్టి దినాల్లో మన గృహాల్లోనే మనం ఉంటూ ఇద్దరు ముగ్గురుగా కూడుకొని ప్రార్థిద్దాం. అదే సంఘముతో కలిసి ప్రార్థించటం. కనుక ప్రార్థించక ముందు ఎలా మనం ప్రార్థించాలి కనుక దాని విషయమై ఆదికాండం 30:20 మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆమె లేయా అంటున్నది, దేవుడు ఆమెకి ఒక బహుమతి ఇచ్చాడని ఆయనకి జెబూలూను అని పేరు పెట్టింది. జెబూలూను అంటే నివాసము. ఇహలోకంలో ఉన్నవన్నీ కూడా తాత్కాలికమైన నివాసాలు, అయితే దేవుని చేత కట్టబడినదైన నిత్యమైన నివాసం కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఈ సిద్ధపాటు గురించి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపొస్తలైన పౌలు 7 విషయాలు మనకు జ్ఞాపకం చేశాడు. వాటిలో 5 మనం ధ్యానించాం. ఈరోజు 6వ విషయం ఏంటంటే 2 కొరింథీయులు 5:8 ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇది మనం కలిగి ఉండాలి. ప్రభు దగ్గర నివసించడానికి ఇష్టం. ఈ లోకంలో రకరకాల ఇష్టాలు ఉంటాయి, ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది. కనుక కొంతమందికి ఫ్యాను వేసుకొని ఉండటం ఇష్టం, కొంతమందికి ఫ్యాన్ లేకుండా ఉండటం ఇష్టం. అలా కొంతమందికి వాళ్ళ మనస్సు, వాళ్ళ యొక్క శరీర తత్వాలను బట్టి వాళ్ళ ఇష్టాలు కలిగి ఉంటారు. అయితే దేవుని ఇష్టం ఏంటి అది మనం గ్రహించాలి. అందుకే ఎన్ని ఉన్నా ఎన్ని చేసుకున్నా ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అక్కడ నివసించడానికి ఇష్టపడాలంటే ఇక్కడ మనం ఎలా ఉండాలి అనేది ప్రశ్న. కాబట్టి సంఘ ప్రార్థనలో ప్రవేశించక మునుపు మనల్ని మనము ప్రశ్నించుకుందాం, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు అనే దాని గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. చూడండి, హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉంటా అసాధ్యం. కనుక దేవునికి ఇష్టంగా మనం జీవించాలంటే మనలో విశ్వాసంతో ఉండాలి. కనుక మనం చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలంట, ఆయనకి ఇష్టమైన ప్రార్థన అంటే విశ్వాస సహితమైన ప్రార్థన. కనుక మనలో ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు అంతకుముందు పాఠంలో. కనుక విశ్వాసులను పేరు పెట్టుకుంటాం కానీ అన్ని పిశాచి బుద్ధులు. అలా ఉండకూడదు. మనం విశ్వాసంలోనే బలంగా ఉండాలి. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి నువ్వు ఇష్టుడై ఉంటే అసాధ్యం అన్నాడు. కనుక యాకోబు పత్రిక 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అన్నాడు. కనుక నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలంటే నీలో విశ్వాసం ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన విశ్వాస సహితంగా ఉండాలి. అలా చేస్తున్నామా? అలా చేయాలని ప్రభు చెబుతున్నాడు. కనుక విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ఏ రోగిని? ఇప్పుడు ప్రపంచమంతా రోగంతో నింపబడి ఉంది. ప్రపంచాలు, దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచం, రాష్ట్రాలు, దేశాలు, జిల్లాలు, గ్రామాలు, ప్రజలందరూ, మన ఇరుగు పొరుగు వారు, మన అనేక చోట్ల అనేకమైన రోగములు, బాధలు, వ్యాధులు, సమస్యలు, ఎన్నో రీతులుగా బాధపడుతున్నారు. వాళ్ళు విడుదల పొందాలంటే నీలో విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి, మనలో విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే విశ్వాస సహితంగా చేస్తావో అది దేవునికి ఇష్టమైంది. కనుక నిత్య నివాసంలో మనం ప్రవేశించాలంటే మనలో ఇష్టమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థించక ముందు విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తున్నామా లేదా? చెయ్యాలనే ప్రభు కోరుకుంటున్నాడు. విశ్వాస సహితం అంటే విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం మొట్టమొదటిగా. రెండవదిగా మనం గమనిస్తే 51వ కీర్తన 16వ వచనం, దహన బలి నీకు ఇష్టమైంది కాదు,
విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అన్నాడు. దేవునికి ఇష్టమైనది ఏది అది మనం గ్రహించాలి. దహన బలులు, సమాధాన బలులు ఏంటేంటివో మనం చేస్తామంటాం, అంటే కృతజ్ఞత కూడికని అవి ఇవి మనం ఎంతో ప్రయాసపడుతున్నాం. కానీ ముందు మన మనసు విరగాలి. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన ప్రార్థన. విరిగి నలిగిన మనస్సుతో ప్రభు పాదాలు పట్టుకోవాలి. మనల్ని మనం విరగొట్టుకోవాలి, మనల్ని మనం నలగొట్టుకోవాలి ప్రభు దగ్గర. అందుకు అపొస్తలుడైన పౌలు అంటాడు ఒక మాట, కొరింథీయులకు రాసిన పత్రికను చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో వాడుకొరింది 9:27, గాలికి కొట్టినట్టు నేను మాట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరం నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇది చేసి ప్రార్థించాలి. శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చలికాలం, పొద్దున్న ఎన్ని గంటలు లేస్తాం? 5 లేస్తామా? అబ్బా 6 లేస్తామా? 7 లేస్తామా? ఇంకో దిగసేపు పడుకోవాలి. ఎందుకంటే చలి, శరీరం అట్లా నిన్ను సహకరిస్తూ ఉంటుంది. ఆత్మ లేపుతూ ఉంటే శరీరం లేవదు. నలగొట్టేసేయాలి, లేపైకి 4 లేచేసేయాలి, నిద్ర వదిలేసేయాలి. ప్రభు పాదాల దగ్గర పడుకోవాలి, ప్రభు పాదాల దగ్గర మోహరించాలి. అదే ప్రార్థన. విరిగి నలిగిన మనస్సు, ఆ శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే ప్రభు కొరకు వంచటం, నీ మోకాళ్ళు వంచటం, నీ చేతులు వంచటం, నీ మనస్సును వంచటం, నీ శరీరాన్ని పూర్తిగా వంచి ప్రభు పాదాల దగ్గర సాగిలపడి ప్రార్థించటం. కనుక దాని గురించి యెషయా ప్రవక్త ఏమంటాడంటే, 57:15 నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును విరిగిన వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను ఉంటానంటున్నాడు. కనుక అలాంటి ప్రార్థన మనం చేయాలి. మనల్ని మనం నలుగొట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రభు కొరకు మనల్ని మనము ఆయన పాదసన్నిధిలో ప్రపంచ రక్షణ కొరకు, రక్షణ లేని వారి కొరకు, స్వస్థత కొరకు, బాగులేని వారి కొరకు, అనేక మంది కొరకు మనము ప్రార్థించాలి. ముందు మనల్ని మనము నలుగొట్టుకోవాలి. అది దేవునికి ఇష్టమైన బలి. మనమేమి నలుగొట్టుకోకుండా మన ఇష్టప్రకారంగా జీవిస్తూ 10 లేద్దాం, ఏమైనా తొందర ఏముంది, నిదానంగా లేద్దాం, ఇప్పుడు ఏమైనా పనులు లేవు, ఏమి అన్నీ లాక్డౌన్ అంతా బంద్ చేసి పడేసారు, ఇంకా మనం పోయి చేసేది ఏముంది, ఇంట్లో కూర్చొని కాసేపు కూర్చోవచ్చు, ఏముంది అక్కడ, 10 లేద్దాం, తప్పే ఉంది, 10 పెట్టి నిద్రపోయి అప్పుడు ప్రార్థన చేస్తారండి ఎవరన్నా? మొట్టమొదటిది ప్రభుకి ఇవ్వాలి. 4 ప్రార్థించు, 5 6 కనీసం ఇక ఇంకా దాటిపోయిందంటే శరీరాన్ని మనం నలుగొట్టడం లేదు, మోకరించటం, మన పిల్లలను కూడా మోకరింప చేయటం. అన్న మోకరిస్తే కదా అక్క మోకరించేది, పిల్లలు మోకరించేది. కనుక ఇవి మన నుంచే పిల్లలు నేర్చుకుంటారు. కనుక సంఘ ప్రార్థన ప్రార్థించక ముందు మన శరీరమును దేవుని ఎదుట నలుగొట్టుకొని ప్రభు కొరకు మనం మోకరించి ప్రార్థించాలి. అది ప్రభుకి ఇష్టమైనటువంటిది, ఆయనకి ఇష్టమైనదే మనం చేయాలి. తర్వాత లూకా సువార్త 2:14, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. నీకు సమాధానం కొరకు ప్రార్థించు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ప్రభు నాకు సమాధానం దయచేయి, నెమ్మది దయచేయి, నా కుటుంబంలో సమాధానం దయచేయి, నాకు వేరే వాళ్ళకి సమాధానం దయచేయి, నా పొరుగు వారితో సమాధానం దయచేయి, నా సహోదరితో సమాధానం దయచేయి, నా సంఘంలో సమాధానం దయచేయి. ప్రార్థన చేస్తున్నావా? సంఘానికి వస్తామే కానీ వందనాలు, ముఖం ఇటు చేతులు ఇటు, ఒకరికొకరు బలుక్కోరు, ఒకరికొకరు మాట్లాడుకోరు. వచ్చేది ఒక సంఘానికే, మళ్ళీ ఉండేది ఒక కుటుంబంలోనే. ఆ అన్నం వేస్తే ఈయన తినడు, ఈయన ఏమన్నా తీస్తే ఆయన తీసుకోదు, మరి ఇద్దరు వచ్చేది ఒక మందిరానికే, ఒక ఇంట్లోనే. కనుక ఇలాంటివి కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే
భూమి మీద సమాధానం ఆయనకిష్టులైన మనుషులకు. ప్రభుకి ఇష్టంగా నువ్వు జీవిస్తే తప్పనిసరిగా నీకు సమాధానం ఇస్తాడు. నువ్వు పొందిన సమాధానం అనేకులకు సమాధానంలోకి రావడానికి ప్రార్థించి, ప్రభువా సమాధానం దయచే, మోకరించి ప్రార్థన చేయి. ప్రపంచంలో సమాధానం దయచే, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, గ్రామంలో, మండలంలో, పట్టణంలో, ప్రజల్లో, మా ఇంట్లో అన్నిట్లో సమాధానం దయచే ప్రభు. ప్రార్థన చేయి, సమాధానం కొరకు చేయి. కనుక దేవుని పిల్లలైన మనం మొట్టమొదటిగా ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. రెండవది మన యొక్క శరీరంను నలుగగొట్టుకొని ప్రార్థించాలి. మూడవది సమాధానం కొరకు ప్రార్థించాలి. ఇంకా మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ లోకంలో టైం గడిపోవాలి ఆయనకి, పాపం ప్రార్థనకు రా, ప్రార్థనకు రా, ప్రార్థనకు రా అంటే టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు అన్నాడు. మరి ఎక్కడ టైం దొరికిందంటే పాతాళానికి పోయి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడా? విన్నాడు, కానీ ఎలాంటి జవాబు లేదు. అందుకే ఆయన పేరే ధనవంతుడు. లూకా సువార్తలో ఉంది 16:25, నీ జీవిత కాలమందు నీకిష్టమైన సుఖాన్ని నువ్వు అనుభవించావు కాబట్టి ఇక్కడ యాతన పడుతున్నావు. మనకిష్టమైన సుఖం అనుభవిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఏనాడు ఆ ప్రార్థన? దేవునికి ఇష్టమైనది ఏంది అది గ్రహించి ప్రార్థన చేయి, తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మన ఇష్ట ప్రకారంగా ప్రార్థన అంటే మన ఇష్టం, బైబుల్ చదవడం అంటే మన ఇష్టం, ప్రార్థన చేయడం అంటే మన ఇష్టం. ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారంగా చేసుకుందామని లేదు, మన ఇష్టం అలా కాదు. దేవుడి ఇష్టమేందో అది గ్రహించాలి. ఈ ధనవంతుడు, ఆ ఇంట్లో సహవాసం ఉంది, ఆ ఇంట్లో మందిరం ఉంది, ఆ ఇంట్లో ప్రార్థన ఉంది, ఆ ఇంట్లో ఆరాధన ఉంది, ఆ ఇంట్లో బల్ల ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ టైం లేదు ఆయన కూర్చోటానికి. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళి బాధపడుతూ తండ్రి అయిన అబ్రహామా ప్రార్థన చేస్తున్నాడు. చూశాడు పైన, విన్నాడు, నిజమేనయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, కానీ మా దగ్గర నుంచి మీ దగ్గర రావడానికి, మీ దగ్గర నుంచి మా దగ్గర రావడం మధ్యలో అగాధం ఉన్నది, ఎవరు రావడానికి లేదు, ఏం ప్రయోజనం ఏముంది? మనకిష్టమైన సుఖాలు అనుభవిస్తూ ప్రార్థన చేయటం కాదు. దేవునికి ఇష్టమైనది ఏంటి, ఆయనకు ప్రీతికరమైనది ఏదో మనం గ్రహించి దాని ప్రకారంగా మనం ప్రార్థించటమే గొప్ప భాగ్యం. కనుక ఈ ధనవంతుడికి ఇహలోకంలో సంఘ ప్రార్థనకు రాయా టైం లేదన్నా, స్త్రీల మీటింగ్కి రాని సిస్టర్ అబ్బాయి టైం లేదక్క, చాలా పనులు, ఇల్లంతా పనులే, జీవితం అంతా పనులు ఉంటాయి, నాలుగు గోడల మధ్య ఉండటానికే ఇష్టపడతావు, దేవుని మందిరానికి రావు. కాబట్టి ఇప్పుడు అన్ని తాళాలు వేసేసాడు, ఇక మందిరానికి లేదు. కనీసం ఇంట్లోన్నా ప్రార్థన చేస్తున్నావా? అది లేదు. ఇక అన్ని సెలవులే సెలవులు, పిల్లలకు సెలవులు, ఆఫీసులకు సెలవులు, అన్ని సెలవులు. 24 గంటలు మోగుతుంది టీవీ, 24 గంటలు నోరు ఆడటంలో ఆయన చెయ్యి ఆగటంలో ఏమి నోరు ఆగటం లేదు. ఎందుకంటే ఒక చోట ఉన్నారు అందరూ సెలవులు, ఒకరికొకరు పొంతం లేని జీవితం. అలాంటి సమయంలో అన్న ఏమండి, సమయం చాలా ఉంది, మనం అంతా ప్రార్థన చేసుకుందామండి, దేవుడి ఇష్టం ఏందో కనుక్కుందామండి. ఎప్పుడన్నా అన్నామా? ఏమమ్మా అందరం కూర్చొని ప్రార్థన చేద్దాం, రండి అయ్యా, చిన్నబాబు పెద్దోడా రండి అన్నావు ఎప్పుడన్నా? కనుక ఆయనకిష్టమైంది ఏదో అది గ్రహించి మనం ప్రార్థించాలి. ఈ ధనవంతుడు తనకిష్టమైన సుఖం అనుభవించాడు కాబట్టి పాతాళంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే అది కుదరదు కదా. కనుక ఆయన మీకు సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. ప్రభు మనకి ఇప్పుడు సమీపంగా ఉన్నాడు కాబట్టి ప్రభువును వేడుకుందాం, ప్రార్థన చేద్దాం, విడుదల కొరకు ప్రార్థన చేద్దాం, ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తూ ప్రార్థన చేద్దాం. అందుకే మాటసమ్యులు 12:22, యెహోవా మిమ్మును తనకు ఇష్టమైన తనకు జనముగా చేసుకున్నట్టు ఇష్టము కలిగి ఉన్నాడు అంటున్నాడు సమూయేలు. మనల్ని ఆయనకు జనంగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఆయన జనములో లేనట్లయితే ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఒకవేళ ఆయన జనముగా ఉన్నట్లయితే ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తూ ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ రీతిగా మనము ప్రార్థనలో ఎక్కేపడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఇచ్చిన వాక్యం కొరకై మీకు స్తోత్రాలు. వారి వారి గృహాల్లో వారు ప్రార్థనలో కూడుకున్నట్టుకు సహాయం చేయమని యేసుప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మన్యని సహవాసం. మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైనగాక. ఆమెన్. అందరికి వందనాలు.